Hi friends, welcome to Business Ideas in Telugu channel. Friends, nenu chese prati business video information miss kaakunda meer chudalante modata na channel ni subscribe chesukoni pakkane unna bell symbol ni press cheyandi. Friends, almost all 3 years nunchi నేను కొన్ని బిజినెస్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాను. చాలా మందికి ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక బిజినెస్ కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే ఎక్కువగా సమ్మర్లో మనకి బాగా ఎక్కువ బిజినెస్ ఉంటుంది, మిగిలిన నెలల్లో కాస్త తక్కువగా ఉంటుంది. కేవలం మనం ఈ సమ్మర్ సీజన్లో ఫుల్గా ఎర్నింగ్ చేసుకొని మిగిలిన 5 నెలల పాటు మనం ఖాళీగా ఉన్నా కూడా ఇబ్బంది లేదు. కేవలం రోజుకి 1-2 అవర్స్ నుంచి 4 అవర్స్ ఒకరోజు కష్టపడడం, నెక్స్ట్ రోజు వర్క్ చేయడం. సో ఈ విధంగా చేస్తా మంత్లీ మినిమం అయితే 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే సాఫ్ట్ డ్రింక్స్ సెల్లింగ్ బిజినెస్. చాలా కార్పొరేట్ కంపెనీస్ ఈ సాఫ్ట్ డ్రింక్స్ని సేల్ చేస్తున్నారు. వాటికి ధీటుగా చాలా తక్కువ ప్రైజ్కి కస్టమర్కి ఇవ్వడంతో పాటు కార్పొరేట్ కంపెనీస్ కంటే ఎక్కువ మార్జిన్ తీసుకుంటూ ఈ వ్యాపారాన్ని మీరు స్టార్ట్ చేయవచ్చు. సో కార్పొరేట్ కంపెనీకి ధీటుగా అంటున్నారు, పెట్టుబడి ఎక్కువగా ఉంటుందేమో అనుకుంటారు. కేవలం మీరు ఒక 23,000తోనే బిజినెస్ని స్టార్ట్ చేసేయవచ్చు. రా మెటీరియల్ కూడా దీంట్లోనే ప్రొవైడ్ చేస్తాము. అంటే జనరల్గా ఈ కూల్ డ్రింక్ బిజినెస్లో సాఫ్ట్ డ్రింక్స్ ఏముంటాయంటే మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా, ఈ ఫ్లేవర్స్తో మీరు కూల్ డ్రింక్ని తయారు చేసి బాటిల్స్లో కావచ్చు లేదా పౌచెస్లో కావచ్చు ఫిల్ చేసి మార్కెట్లోకి సేల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఫ్లేవర్స్ని ఎలా తయారు చేయాలి అనే డౌట్ ఉంటుంది. ఫ్లేవర్స్ని ఎలా తయారు చేయాలి అనే దగ్గర నుంచి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే వరకు కంప్లీట్గా నేను సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తాను. ముఖ్యంగా ఫ్లేవర్స్ మీకు మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా అనేవి దొరుకుతాయి. వీటిల్ని మనం తయారు చేసిన తర్వాత పౌచెస్లో కానీ బాటిల్స్లో ఫిల్ చేయడానికి కూల్ డ్రింక్ ఫిల్లింగ్ మిషన్ కావాల్సి వస్తుంది. ఇది కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. సో తయారైన కూల్ డ్రింక్ని ఆ మిషన్లో వేసిన తర్వాత మనం పౌచెస్లో కానీ బాటిల్స్లో కానీ ఫిల్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్ చేసిన వాటిని మన లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్ ఇట్లాగా మనం సేల్ చేసుకోవచ్చు. ఈ పౌచెస్లో మనకు వచ్చేసి 50 ml, 100 ml, 125 ml, 150 ml, 200 ml అవైలబిలిటీలో ఉన్నాయి. వీటిని తయారు చేసిన తర్వాత అవుటర్ పౌచ్ అని అంటారు, అందులో మనం ఇన్సర్ట్ చేసి మార్కెట్లోకి సప్లై చేయవచ్చు. ఇక బాటిల్స్ అంటారా, 200 ml లో మనము కూల్ డ్రింక్ని ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇవి బాటిల్స్ మీ లోకల్లోనే అవైలబిలిటీలో ఉంటాయి. స్టిక్కర్స్, పెళ్లి కార్డ్స్ ప్రింట్ చేసే వాళ్ళ దగ్గర మనం వెళ్ళి డిజైన్ చేయించుకుంటే స్టిక్కర్ ప్రింటింగ్ వేసుకొని మనమే కట్ చేసి బాటిల్కి అటాచ్ చేసుకోవచ్చు. సో మీకు ఇయర్ మొత్తము మిషనరీస్ కావచ్చు, ఇయర్ మొత్తం రా మెటీరియల్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, కంప్లీట్గా మేమే సప్లై చేస్తాం. ఒకసారి మిషన్ పర్చేస్ చేసిన తర్వాత మీరు రా మెటీరియల్ జస్ట్ వాట్సాప్లో ఆర్డర్ కనుక పెడితే చాలు, ఆర్డర్ని బేస్ చేసుకొని ప్యాకింగ్ చేసి ఏఎన్ఎల్ పర్సనల్ సర్వీస్ లేదా విఆర్ఎల్లో డైరెక్ట్గా మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది. తెలంగాణలో అయితే కనుక తెలంగాణ ఆర్టీసీ ఉంటుంది, అక్కడి నుంచి పంపిస్తాం. సో మీరు ఎవరైనా కానీ కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మిషనరీస్, రా మెటీరియల్స్ సప్లై చేస్తాను. ప్రతి ఒక్కరి డౌట్ ఏంటంటే ఇవి ఎంఆర్పి ఎంత ఉంటుంది, మాకు మార్జిన్ ఎంత ఉంటుంది. మార్జిన్ అప్ టు మీకు 50-60% వరకు మార్జిన్ ఉంటుంది. ముఖ్యంగా ఈ కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఎఫ్ఓఎస్, సిఓఎస్ లైసెన్స్ కావాల్సి వస్తుంది. అది మా ఏజెంట్ ద్వారానే ఇదే ప్యాకేజీలో అప్లై చేయించడం జరుగుతుంది. దీనికి పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబరు, క్లియర్ అడ్రస్సు, షాప్ నేము ప్రొవైడ్ చేస్తే మేము ఏజెంట్కి ఫార్వర్డ్ చేసి అప్లై చేస్తాము. 30 డేస్ లోపల మీకు ఫుడ్ లైసెన్స్ రావడం జరుగుతుంది. చాలామంది ఒక డౌట్ అడుగుతున్నారు, ఇదే లైసెన్స్తో మనం ఇంకేదైనా బిజినెస్ని చేయవచ్చని. సో ఇది కంప్లీట్గా బేవరేజెస్కి సంబంధించింది ఫ్రెండ్స్. దీనితో పాటు మీరు కావాలి అంటే కనుక కాఫీ కూడా యాడ్ చేసుకోవచ్చు, టీ యాడ్ చేసుకోవచ్చు. అంతవరకే కానీ వేరే బిజినెస్ని చేయకూడదు. సో కంప్లీట్గా కూల్ డ్రింక్ మాత్రమే చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మీరు కూల్ డ్రింక్ బిజినెస్ కోసం
ట్రై చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ సెకండ్ బిజినెస్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కూల్ డ్రింక్ బిజినెస్కి సంబంధించి ప్రతి ఒక్కటి మీకు అవగాహన వచ్చింది అని అనుకుంటాను. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. ఇప్పుడు కూల్ డ్రింక్ ని ఎలా ఫీల్ చేయాలనేది నేను ఒకసారి కంప్లీట్ డెమో అనేది ఇస్తున్నాను. ఇలాగా అప్ అండ్ డౌన్ లో దీంట్లో మిడిల్ లో ఒక హోల్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ హోల్ లో ఇక్కడ ఇచ్చినటువంటి నాజిల్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇలా ఈ పైప్ కి ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బటన్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ లో, ఈ బటన్ ని ప్రెస్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది ఈ పౌచ్ లోకి ఫిల్ అవుతుంది అన్నమాట. ఇలాగా జస్ట్ ప్రెస్ చేస్తే మీకు కూల్ డ్రింక్ అనేది కూడా ఫిల్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా కంప్లీట్ సిస్టమేటిక్ గా కంపెనీ అనేది ప్రొవైడ్ చేసింది. ఇలా ఫిల్ అయినటువంటి పౌచ్ అనేది ఒకసారి చూడండి, బాటిల్ టైప్ లో ఎంత అట్రాక్షన్ గా ఉందో. ఇక్కడ కంప్లీట్ గా మనం సీలింగ్ మిషన్ తో ఈ పౌచ్ ని సీల్ అనేది చేయాలన్నమాట. ఒకసారి నేను సీలింగ్ కూడా ఎలాగనేది చూపిస్తాను. ఇలా పెట్టి ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఇలా ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత గమనించండి, కూల్ డ్రింక్ అనేది కంప్లీట్ గా సీల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు పౌచ్ కూల్ డ్రింక్ మిషన్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డెమో అనేది ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మనకి పౌచ్ కూల్ డ్రింక్ మిషన్ అన్నమాట. ఓవరాల్ గా మనకి ట్రాన్స్పోర్ట్ లో ఇదే విధంగా వస్తుంది. దీనికి సపరేట్ గా ఇటువంటి అటాచ్మెంట్ ఒకటి వస్తుంది అన్నమాట. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది పౌచ్ లేకి అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. ఇలాంటివి రెండు వస్తాయి, వీటిని మనం మిషన్ కి అటాచ్ చేసుకోవాలి. అలాగే కూల్ డ్రింక్ డెలివరీ అయ్యే ప్లేస్ లో ఇది ఒకటి ఫిక్స్ చేయాలన్నమాట. ఇలా లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ లాక్ ని మనం ఫిక్స్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ గా కూల్ డ్రింక్ అనేది లీక్ అవ్వకుండా వస్తుంది. జస్ట్ ఒకసారి మీరు గమనించండి, నేను చూపిస్తాను క్లారిటీగా. ఇక్కడ అడిషనల్ గా ఒక పైప్ అనేది వస్తుంది. ఈ పైప్ కి మనము ఇలా ఫిట్ చేయాలన్నమాట. ఇలా ఫిట్ చేస్తే మనకి ఇక్కడ నుంచి కూల్ డ్రింక్ అనేది కంప్లీట్ గా డెలివరీ అవుతుంది. ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, అలాగే మరొక సైడ్ ఇక్కడ రెండవ ఆప్షన్ అనేది వస్తుంది అన్నమాట. ఈ టూ సైడ్స్ కూడా మనము కూల్ డ్రింక్ అనేది మాన్యువల్ గా ఫిల్ అనేది చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ మాన్యువల్ మిషన్ అనమాట. దీనికి ఇద్దరు మ్యాన్ పవర్ అనేది అవసరం అవుతారు. ఒక సైడ్ ఒకరు ఫిల్ చేయొచ్చు, ఇక్కడ రెండవ వైపు మరొకరు ఫిల్ అనేది చేయవచ్చు అనమాట. మనకి ఇది పర్ మినిట్ వచ్చేసి మినిమం 10 పౌచెస్ అనేది ఫిల్ చేస్తుంది అనమాట. పర్ డే 8 అవర్స్ అనేది వర్క్ చేస్తే మనము అప్రాక్సిమేట్లీ గా 4000 to 5000 పౌచెస్ అనేది ఫిల్ చేయవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్. సో ఈ విధంగా మిషన్ లో టూ సైడ్స్ మ్యాన్ పవర్ అనేది కూర్చొని కూల్ డ్రింక్స్ ని ఫిల్లింగ్ అనేది చేయవచ్చు. డైరెక్ట్ గా టూ నాజిల్స్ అనేది ఉంటాయి. ఈచ్ నాజిల్ లో అటు సైడ్ ఒకరు, ఇటు సైడ్ ఒకరు కూర్చొని డైరెక్ట్ గా కూల్ డ్రింక్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్ చేస్తూ పర్ డే అంటే 8 అవర్స్ వర్క్ చేస్తూ సుమారుగా 4000 to 5000 వరకు మనం కూల్ డ్రింక్స్ పౌచెస్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. అంటే ఇద్దరు లేబర్స్ అనేది వర్క్ చేస్తూ ఇక్కడ కింద ఉన్నటువంటి లివర్స్ ని ప్రెస్ చేస్తూ నాజిల్ లో ఫిల్ చేస్తూ కూల్ డ్రింక్ అనేది ఇలా ఫిల్ చేయాల్సి వస్తుంది. అలాగే లిక్విడ్ అనేది అంటే మనం కూల్ డ్రింక్ ని ఎలా మిక్స్ చేసుకోవాలనేది కూడా మీకు ఓవరాల్ గా నేను చెప్తున్నాను. డైరెక్ట్ గా మనం 48 లీటర్స్ అనేది వాటర్ ని తీసుకోవాల్సి వస్తుంది. ఈ వాటర్ ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన వాటర్ లో నుంచి 7 లీటర్స్ వాటర్ ని సపరేట్ చేసి 7 లీటర్స్ వాటర్ లో
8 కేజీస్ ఆఫ్ షుగర్ అనేది మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసినటువంటి వాటర్ లో మనం ప్రొవైడ్ చేసినటువంటి 1/2 లీటర్ లిక్విడ్ ని అలాగే 50 గ్రామ్స్ పౌడర్ ని మనం మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత మనకి 12 లీటర్స్ ఆఫ్ రా అనేది రెడీ అవుతుంది. సో దీంట్లో మిగిలినటువంటి 36 లీటర్ వాటర్ అనేది మిక్స్ చేస్తే మనకి ఓవరాల్ గా 48 లీటర్స్ కూల్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ అయినటువంటి కూల్ డ్రింక్ ని మనము పౌచెస్ లో ఫిల్ చేసి డైరెక్ట్ గా సప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇలా బాగా మిక్స్ అవ్వడానికి మనము మిక్సర్ ని యూస్ చేయాల్సి వస్తుంది, లేదు డైరెక్ట్ గా మనం మిక్స్ అనేది చేసుకోవచ్చు. కూల్ డ్రింక్ ని అలా ఫ్లేవర్స్ అంతా మిక్స్ చేసిన తర్వాత మనం వడకట్టాలన్నమాట. ఇలా వడకట్టిన తర్వాత మనకి కూల్ డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని పౌచెస్ లో ఫిల్ చేసుకుని మనం డైరెక్ట్ గా సేల్ అనేది చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.